నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుని గుంటూరు జిల్లా జైలు నుంచి ప్రత్యేక వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తరలించిన సిఐడి అధికారులు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యుడిషియల్ అధికారిని నియమించాలని టీఎస్ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఏపీసీఎస్ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆదేశాలను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు మరొకసారి జారీ చేసింది. జైలు వద్దకు చేరుకున్న తమ వారందరికీ కూడా నివాదం తెలుపుకుంటూ ఇక్కడ వాహనంతో బయలుదేరింది. ప్రస్తుతం రఘురామ కృష్ణరాజు చూడొచ్చు న్యాయవాది ఆ సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆయనకు అందించడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం రఘురామ కృష్ణరాజు వాహనం బయలుదేరింది. కొద్దిసేపట్లోనే ఆయన అభిమానులు కొంతమంది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ పోలీసులు వచ్చేసి మొత్తానికి ఆయన్ని సికింద్రాబాద్ తీసుకువెళ్తున్నారు. రఘురామ కృష్ణరాజు జైల్లో జైలు.